జయ తెలంగాణ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ నిరాహార దీక్షలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రెడ్డి బిడ్డ శిరస్సు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో తన ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చారు ఆయన ప్రజలకు ఏ అవసరం ఉంటే అది ఎప్పుడు అవసరం ఉంటే అది ఆ ఆలోచన చేశాడు ఆ పథకాలను రూపొందించాడు వాటిని అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుకి చనిపోయి పదమూడు సంవత్సరాలు కావస్తున్నా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశాడు మాకు ఇల్లు ఇచ్చాడు మాకు ఆరోగ్యశ్రీ అందింది మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందింది అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఈ రోజుట కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు తన ప్రజలను తన సొంత బిడ్డల్లా ప్రేమించాడు కాబట్టి తన సొంత బిడ్డల్లా ప్రేమించి అలాంటి పథకాలను రూపొందించి వాటిని అద్భుతంగా అమలు చేసి చూపాడు కాబట్టి కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఐదేళ్ళగా ఒక్కసారి కూడా ఇన్ని అద్భుతమైన పథకాలను రూపొందిస్తూ కూడా ఒక్కరోజు కూడా ఒక రూపాయి కరెంటు ఛార్జీ కానీ గ్యాస్ ఛార్జీ కానీ బస్ చార్జీ కానీ ఒక పన్ను కానీ ఏదే కానీ ఒక్క రూపాయి పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ అయితేనే ఉచిత విద్యుత్ అయితేనే మహిళలకు పావలా వడ్డీకే రుణాలైతేనే పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోవడానికి ఉచితంగానే చదువుకోవడానికి ఫీజు రీంబర్స్మెంట్ అయితేనే పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం పొందే ఆరోగ్యశ్రీ అయితేనే పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు ఇంటి ముందుకో ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాళ్ళే వన్ నాట్ ఎయిట్ అయితేనే వన్ నాట్ ఫోర్ లేకపోతే నలభై ఆరు లక్షల మంది పేదవాళ్లకు కట్టిన పక్కా ఇళ్ళ పథకం అయితేనే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చాడు లక్షల కొద్ది ఉద్యోగాలను భర్తీ చేశాడు ఒకసారి అయితే ఒకేసారి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు డిఎస్సి జంబో డిఎస్సి అని ఒకేసారి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించాడు అలాగే కార్పొరేషన్ల ద్వారా లక్షల మంది మాకు లోన్లు ఇప్పించండి అని అడిగిన వారికి వాళ్లకు లోన్ ఇప్పించి స్వయం ఉపాధి కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుద్యోగంతో బాధపడి ఎవరు మాకు ఉద్యోగాలు కావాలని ఆత్మహత్యలు చేసుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు చదువులకు డబ్బులు కావాలి అని ఏ విద్యార్థి ఆత్మహత్యలు చేసుకోలేదు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నారు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు మీకేం చేశారు మీ ఊర్లకేం చేశారు మీ కుటుంబాలకు ఏం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు ఏం చేశాడు కేసీఆర్ గారు ఒక్క లాభం ఒక్క పనైనా చేశాడా కేసీఆర్ గారు ఈరోజు లక్షల కొద్ది లక్షల మంది ప్రజలు కేసీఆర్ గారికి ఎందుకు ఓట్లేసామా అని ఈరోజు తలకాయి పట్టుకుంటున్నారు ఈరోజు ఇంతగా బాధపడే అవసరం ఎందుకు వచ్చింది కేసీఆర్ గారు ఉద్యమకారుడు కదా అని ఓట్లేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు ఒకరినైనా ఆదరించాడా ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఈరోజు కేసీఆర్ గారు తన కోసం తన కుటుంబం కోసం పనిచేస్తున్నాడు కేసీఆర్ గారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ కేసీఆర్ గారిలో ఏదైనా చలనం ఉందా దున్నపోతు మీద వానపడినట్టే వందల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి అని ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఒక్కరినైనా పరామర్శించాడా కేసీఆర్ గారు ఒక్కసారైనా మేము ఉద్యోగాలు ఇస్తాము అన్న భరోసా కల్పించాడా కేసీఆర్ గారు చీమ కుట్టినట్టయినా ఉందా కేసీఆర్ గారికి వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే లేదు ఈరోజు కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగం మన రాష్ట్రంలో అత్యధికంగా ఉంది ఈరోజు యాభై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి మహాప్రభు అని ప్రభుత్వం దగ్గరనే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కళ్ళ ముందే లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు అంటే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండి కూడా కేసీఆర్ గారు వారిని భర్తీ చేయటం లేదు పాప మా నిరుద్యోగులేమో వయసు ఎక్కువైపోతుందని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అటు సమాజంలో తలెత్తుకొని తిరగలేరు ఇటు ఇటుకొచ్చి తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకలేరు ఉద్యోగాలు సంపాదించుకోలేక ఏం చేయాలో అర్థం కాక నిరాశతో నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్న పిల్లలు కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఇంకొంత వాళ్ళు రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి చెట్టంత కొడుకులు చేతికి అందొచ్చిన కొడుకులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఒక అమ్మ అయితే నాతో అంది అమ్మ మేము బిడ్డలను చదివించి కదా నా కొడుకును చదివించి కదా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యోగం రాక అసలు చదివించకపోతే కూలీనాలీ చేసి మేము పైసా పైసా కూడబెట్టి చదివించాము అసలు చదివించకపోతే అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా తల్లి మాలాగా కూలీ క నాలి చేసుకుని బతికేవాడు కదా అని చదివించడం కూడా ఒక పాపం అయిపోయింది ఈ రోజుల్లో ఇందుకే నా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఈరోజు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను వందల మంది చచ్చిపోతున్నారంటే దానికి కారణం నిరుద్యోగం అయితే నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు కళ్ళ ముందే నోటిఫికేషన్లు ఇవ్వగలిగి ఖాళీలు ఉండి కూడా ఇవ్వటం లేదు కేసీఆర్ గారు ఈ వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు సూసైడ్ లెటర్లో అంటే ఆఖరిగా వాళ్ళు రాసిన లెటర్లో ఏమి రాసి చచ్చిపోతున్నారో తెలుసా కేసీఆర్ గారు ఇప్పటికైనా ఉద్యోగాలు ఇవ్వండి సారు మా చావే ఆఖరి సావు కావాలి ఇక మీద ఎవరు చచ్చిపోకూడదు ఇప్పటికైనా ఉద్యోగాలు ఇవ్వండి అని కేసీఆర్ గారి గారికే లెటర్ రాసి చచ్చిపోతున్నారు అంటే వాళ్ళ చావుకు కారణం ఎవరు ఆలోచన చేయండి ఇవి హత్యలా లేకపోతే ఆత్మహత్యలా ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యలా కేసీఆర్ గారు చేస్తున్న హత్యలా కేసీఆర్ గారు చేసిన మోసం వల్లే కదా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగాలు ఇస్తే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారా అసలు ఒక ముఖ్యమంత్రి అన్నా కా ఒక అంచనా ఉండాలి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది చదువుకుంటున్నారు ఎంతమంది పాస్ అవుతున్నారు ఎంతమంది డిగ్రీలు పీజీలు చేస్తున్నారు అని ఎంతమంది పాస్ అవుతున్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది అని ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలము ఇంకెంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించగలము అని ఇంకెంతమందికి కార్పొరేషన్ల ద్వారా లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించగలము అని కానీ కేసీఆర్ గారికి ఏదైనా ఆలోచన ఉందా కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నాడా కేసీఆర్ గారు తెలిసిందల్లా ఫామ్ హౌస్కు పోయి పడుకోవడం అంతే కదా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు పోయి పడుకుంటే మరి ప్రజలు ఎలా బ్రతకాలి నోటిఫికేషన్లు రాకపోతే ఉద్యోగాలు రాకపోతే మరి నిరుద్యోగులు ఎలా బ్రతకాలి నెల నెలా గడవాలి కదా కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పలేదా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానని కేసీఆర్ గారు చెప్పలేదా మరి చెప్పి మాట తప్పడం అంటే కేసీఆర్ గారు నిరుద్యోగులను మోసం చేసినట్టు కాదా మోసం చేస్తేనే కదా ఈరోజు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మోసం చేశాడు కాబట్టే కదా వందల మంది బిడ్డలు చచ్చిపోతున్నారు ఒక నిరుద్యోగులను మాత్రమే మోసం చేశాడా కేసీఆర్ గారు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేయలేదా కేసీఆర్ గారు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలు మోసం చేయలేదా కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేయలేదా కేసీఆర్ గారు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేయలేదా కేసీఆర్ గారు మూడెకరాల భూమిస్తానని మోసం చేయలేదా కేసీఆర్ గారు పోడు పట్టాలిస్తానని మోసం చేయలేదా కేసీఆర్ గారు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ పన్నెండు శాతం ఇస్తానని మోసం చేయలేదా కేసీఆర్ గారు ఎన్ని మోసాలు చేశాడు మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే మోసగాడు అనాలా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే ఇంతమందిని పొట్టన పెట్టుకున్న హంతకుడు అనాలా ఏమనాల్ని కేసీఆర్ గారు